ఏమనాలి దీన్ని, అప్పుడు ఉండే క్వాలిటీ అలాంటిదే అనాలి. ఇప్పుడంతా స్వార్థము కల్తీ. ఎంత అన్నది? 8000 అంట బాబాయ్. అనియా బాయ్, ఆల్ ది బెస్ట్, జాగ్రత్త. హలో మై డియర్ మిత్రాస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మిత్రాస్. ఈరోజు వచ్చేసి మనం గ్యాంగ్టాక్ నుంచి సిలిగురికి వెళ్ళిపోతున్నాం. సిలిగురి నుంచి మన రంజిత్ అన్న నేను ఇద్దరం విడిపోతాం. అందుకంటే ముందు అక్కడ చూడండి మన బైక్ కనబడుతుందా, అది వచ్చేసి సుజిత్ అన్నలు వచ్చారు కదా మన దగ్గరికి. సో సుజిత్ అన్నలు వచ్చేసి మాకంటే ముందే బయలుదేరిపోతున్నారు. వాళ్ళు వచ్చేసి వారణాసికి వెళ్ళిపోతారు. దాదాపు 800 కిలోమీటర్స్ సింగిల్ డేలో కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఎంజీ రోడ్, గ్యాంగ్టాక్లో ఎంజీ రోడ్ అనమాట. ఇది వచ్చేసి హలో మిత్రాస్, అన్నోళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు. ఎక్కడికైనా డెస్టినేషన్ వారణాసి ఈరోజు. సో వారణాసికి అయితే స్టార్ట్ అవుతున్నారు అన్నోళ్ళు వచ్చేసి. సో ఇదిగోండి సుజిత్ అన్న రెడ్డి, సారీ సుజిత్ అన్నది, సుజిత్ అన్నది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. వీళ్ళు మొత్తం నార్త్ నుంచి సౌత్ వరకు రైడ్ చేస్తున్నారు. ఇదిగోండి నార్త్ ఈస్ట్ టు సౌత్ ఇండియా. సో వీళ్ళైతే మొత్తం రైడ్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అన్నోళ్ళు హైదరాబాద్ మీదనే వెళ్తారు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో అంటే ఇన్స్టాంట్ మీ అప్డేట్స్ ఉంటాయి, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడక్కడ మీరు కూడా టచ్ అవ్వచ్చు, కనపడితే మాట్లాడండి. మాట్లాడి మన పేరు చెప్పండి, రంజిత్ అన్న అండ్ కన్నా అన్న అంటూ మాట్లాడండి మిత్రమా. సో అది మిత్రాస్, అన్నోళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మన తరపు నుంచి కింద కామెంట్లో. ఆల్ ది బెస్ట్ సుజిత్ అన్న చెప్పండి. అంతేకాకుండా ఈ అన్న కూడా వచ్చేసి ఇది ఒక ఐడి, ఇది సుజిత్ అన్నది, ఇది ఇంకొక అన్నది అనమాట. సో చూడండి ఫాలో అవ్వండి. అనియా బాయ్, ఆల్ ది బెస్ట్, జాగ్రత్త, బీ హ్యాపీ, బాయ్ బ్రో, బాయ్. ఒక చిన్న షాపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసం బయటకు వచ్చాను, మీకు చూపిస్తాను. అంతేకాకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమైనా తినడానికి ట్రై చేద్దాం. ఒక మంచి ఫుడ్ అలాంటివి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను నైట్ వీడియో చేశాను, రండి బ్యాంకాక్ అంటున్నా, రండి గ్యాంగ్టాక్ చూద్దామని. దాంట్లో చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ చూపించాను. ఇలాంటివన్నీ ఇక్కడ చూసారా, ఇవన్నీ చూపించాను మీకు. ఆ వీడియో వస్తుంది, ఆ వీడియో వచ్చింటుంది ఆల్రెడీ, ఒకసారి చూడండి మిత్రాస్. ఓకేనా? ఉక్రీనా అన్నా, నైఫ్ పేరు ఓకే. ఎంత లిక్విడ్ రస్ట్ ఉన్నాయి? ఎంత అన్నది? 8000 అంట బాబాయ్. ఓ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది కూడా చూడండి. బ్యూటిఫుల్ అట్రాక్షన్స్, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది కదా అది. ఇదిగోండి ఇది ఫేస్ పెట్టుకున్నట్టు నైస్. ఇదిగోండి స్నో, స్నో లైన్ దళై లామా. టీ షర్ట్ వచ్చేసి 990. ఏంటన్నా స్పెషల్? ఏంటన్నా? ఓకే ఓకే, బుద్ధిస్ట్ వాళ్ళు వేసుకునే టీ షర్ట్లు. ఇది వచ్చేసి బుద్ధ ఐ అంట. ఇదేనా డ్రాగన్? డ్రాగన్? దిస్ ఇస్ డ్రాగన్ రైట్? దట్స్ డ్రాగన్. ఓకే, దే బిలీవ్ డ్రాగన్ రైట్? సరే, ఇవన్నీ చాలా 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 హిమాలయాస్ సిక్కిం దగ్గర. ఇవన్నీ సిక్కిం టీ. ఈ ఏరియా కూడా మొత్తం సిక్కింసే. ఇక్కడ చూసారా, ఆమె చేతిలో ఉంది చూసారా, అవి అది వచ్చేసి మంత్రదండం అని చెప్పొచ్చు. మన చేతిలో ఉంటాయి కదా. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే హరిరామకృష్ణ వాళ్ళు బ్యాగ్లు పెట్టుకొని ఇలా అనుకుంటుంటారు చూసారు చేతిలో. దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ తెలియదు. సో అలానే ఇది కూడా ఏంటంటే ఇలా రోల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా అది ఎన్నిసార్లు రోల్ చేస్తే ప్లేస్ చేసుకునేటప్పుడు ఆ పని చేస్తారు వీళ్ళైతే మాత్రం. సో అది విషయం అయితే ఇది వచ్చేసి దాదాపు 1 lakh rupees అవుతుంది.
సో బ్రో అయితే చాలా హెల్ప్ చేశారు మాకు, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి దీన్ని చూపిస్తున్నా. దీని అరే దీని పేరేంటనా నీకు కూడా తెలుసా? తెలుసా ఏమన్నా? ఇక్కడ ఫేమస్ అండి. చా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఫోటో దిగాల్సిందే, ఫోటో పెట్టాల్సిందే. ఎంజీ రోడ్కి వచ్చిన ఇక్కడ చూడండి ఎలా ఉంది లొకేషన్ మాత్రం, చాలా బాగుంది కదా. వీళ్ళిద్దరు చూడండి, ఏరే ఏరే బగి వీరా ఏరే బగి వీరా బాబోయ్ నా ఫోన్ పగిలిపోయిందిరా, బాబోయ్ నా ఫోన్ పగిలిపోయింది అయ్యా, స్వామి కింద పడింది అయ్యా. చూడు అసలు లెక్క చేయలేదు అసలుకి, అది అసలు పడించుకోవట్లేదు వెళ్ళి. హే నో డో డోంట్ డూ, ఇది ఒక యుద్ధం మాకు, ఎక్కడ పోయినా యుద్ధం. ఏయ్ అన్నా అన్నా ఆ రూట్ బాగా చెప్తా అన్నా అన్నా, మా పరిశుద్ధుడు ఎటుందో. ఏయ్ యుద్ధానికి సిద్ధమా, రోగం తరి మీద. ఏయ్ ఎన్నాడాడే సో ఫ్రెండ్స్, అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను బైక్ తీసుకొని పార్కింగ్ నుంచి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగ్ సెట్ చేసుకొని జుమ్మంటే వెళ్ళిపోండి. సో జస్ట్ ఓన్లీ 10 మినిట్స్ మేము స్టార్ట్ అయిపోతాం మిత్రమా. లవ్ యూ ఆల్. ఇప్పుడే తింటా వెళ్దాం. ఏం తెలుసు, ఇక్కడ ఫేమస్ అనమాట ఐస్ క్రీమ్, ఇలాంటి కోన్ ఐస్ క్రీమ్. ఇంకా క్యాండీస్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. నైట్ నుంచి తింటా తింటా అని చెప్తున్నాను మీ వీడియోలలో, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను తిన్నాయిపోయినా. ఇప్పుడు తిన్నామని టేస్ట్ చేద్దామని. సూపర్ టేస్ట్గా ఉంది. మామూలుగా మన సైడ్ కూడా చూసింటారు మీరు అంటే ఇలాంటి కోన్ ఐస్ క్రీమ్, బట్ ఇక్కడ టేస్ట్ డిఫరెంట్, చాలా టేస్టీగా ఉంది. ఇది ఎంత అంటే 30 రూపాయలు తీసుకున్నమాట. సో ఒరే, సో అది థింగ్ అయితే మిత్రమా, మనం ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి బైక్. వెళ్ళి ఏమైపోవాలి ఫ్రెండ్స్, బైక్ ఎక్కడ పార్కింగ్ లేదు, ఇది ఇక్కడ చేసాము. చూసారా మోటో రైడర్ అని ఉంది కదా, సో సార్ దగ్గరే పార్కింగ్ చేసాము. మాకు మనకు హిమాలయ బైక్ ఉంది కదా, అది వచ్చేసి మాకు ఫ్రీగా స్పాన్సర్ చేసింది నిజంగా. అంతేకాకుండా మనకు పర్మిట్ ఏదంటే అది కూడా ఫ్రీగా ఇచ్చిండు. మొత్తం దాదాపుగా 3000 రూపాయలు అది మనకు ఫ్రీగా స్పాన్సర్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి సార్కి అయితే మొత్తం. ఇక్కడ చూసారంటే నెంబర్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్ నెంబర్లు కాల్ చేయండి. ఇక్కడ వచ్చినప్పుడు సార్ చాలా మంచివాడు, చాలా మంచిగా మాట్లాడతాడు. ట్రావెలర్స్ అనే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ అనేది చాలా ఇష్టం అనమాట సార్కి అయితే మొత్తం, చాలా మంచిగా మాట్లాడుతుండు. సో అది నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్ కాంటాక్ట్ నెంబర్కి మోటో రైడర్ వెళ్ళండి, నత్తులా పాస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి మిత్రం. ఒకసారి సార్ని పలకరిస్తాను, తర్వాత బయలుదేరం ఇక్కడి నుంచి మనం. ఫేమస్ సార్ ఫర్ యువర్ స్పాన్సరింగ్, లవ్ యూ. ఐఎమ్ నెవర్ ఫర్గెట్ వెన్ ఐమ్ కమ్ బ్యాక్ టు సిక్కిం, 100% ఐ మీట్ యూ అండ్ ఐమ్ టేక్ యువర్ బైక్ ఓన్లీ యువర్ సైడ్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చే ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 102.65 రూపీస్ ఉంది మొత్తం వచ్చేసి పెట్రోల్ ప్రైస్ రైట్ నౌ. మనం ముందుకు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చెప్దాం పెట్రోల్కి. సో పెట్రోల్ అయితే ఫుల్ పెట్టించాను చూసారంటే కదా. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 102.65 రూపీస్ మొత్తం. ఎన్ని లీటర్ పడింది అక్కడ చూడండి, మనకు 3 లీటర్ల 45, 47, 49, 51 ఎంత పడుతుంది వస్తుంది. బస్లేజీ బస్లే ఠీకే, కార్ పేమెంట్ కదా ఓకే. ఇక్కడ చూడండి మనకు మొత్తం ప్రైస్ వచ్చేసి 365.43 రూపాయలు 3 లీటర్ల 56. ఫ్రెండ్స్ ఇలా ఫుడ్ని అయితే ఆర్డర్ చేసాం. టైం వచ్చేసి 1:30 అయిపోతుంది టైం వచ్చేసి. చికెన్ ఒకే ఒక ముక్కలు ఉందండి, 2 ముక్కలు ఉన్నాయి అబ్బో, 2 ముక్కలు ఉన్నాయి చికెన్. ఇది వచ్చేసి పప్పు రసము సాంబారు లేకపోతే ఏదో తెలుసు. ఇది వచ్చేసి ఎర్రగడ, ఇది వచ్చేసి మిల్లి మేకర్ ఇచ్చారు విత్ ఇవేమంటారు మనం ఏంటారు ఆకుకూర. ఏంటది ఈ ఆకుకూర ఏంటంటే నాకు తెలిసి తోటకూర అనుకుంటా, కోయిటాక్ అంటారు మా సైడ్. చాలా మంది చాలా డిఫరెంట్గా అంటారు మొత్తానికి అయితే. సో అది అనుకుంటున్నా. ఇంకా ఇది ఇచ్చిండు, ఇది తింటే మాత్రం పైసలు అయిపోతారు. ఇది నీకే నాకు ఇచ్చింది ఇది, అది తిని ఒకసారి. అదే మొన్న లాస్ట్ టైం తినప్పుడు ఏగుటూ అనిపిస్తుంది చూసినవా, అదే ఇది ఇచ్చింది అనుకుంటుంది కారమా కారం అది. సో ఫ్రెట్ చేసేది ఎలా ఉంటుందో
ఎంత 100 రూపీసా 100 రూపీస్ అంటండి పైనాపిల్ని ఎలా కట్ చేయాలి ముళ్ళు ఉంటాయి కదా ఇది పరేషాని కాటా నికాల రా డిజైన్ బనారా నికాలేంగే నాజులి కట్టా చాలా చాలా బాగుందండి నిజంగా నార్త్ ఈస్ట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి పైనాపిల్ మర్చిపోలేరు సాల్ట్ వేసుకొని తినండి సాల్ట్ వేసుకొని ఒకటి తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మర్చిపోలేదండి పైనాపిల్ హలో మిత్రాస్ ఈ బీచ్ పేరు వచ్చేసి సెవాగ్ బీచ్ అంటారనమాట ఇది వచ్చేసి 1937లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో దీన్ని స్టార్ట్ చేయడం అయింది 1947కి ఇది కంప్లీట్ అయిందంట దీని యొక్క రియల్ నేమ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూడండి కారోనేషన్ బ్రిడ్జ్ అనేది కదా సో అసలు కారోనేషన్ అంటే ఏంటి సెర్చ్ చేస్తే పట్టాభిషేకం నాకు తెలియదండి అందుకని సెర్చ్ చేసా పట్టాభిషేకం బ్రిడ్జ్ అంట అంటే ఈ బ్రిడ్జే వెస్ట్ బెంగాల్కి అంతేకాకుండా సిక్కింని కలిపే ఏకైక బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి మన సిక్కింకి వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఎంట్రీ అవుతుంది మాత్రం సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అర్థం చేసుకోండి 1941లో ఇది కంప్లీట్ అయింది ప్లస్ ఈ సెవాగ్ బ్రిడ్జ్ని వచ్చేసి మనకు 600,000 రూపాయలతో బడ్జెట్ అయితే స్టార్ట్ అయింది 600,000 అంటే ఇంకా అర్థం చేసుకోండి చాలా గ్రేట్ థింగ్ కదా అంతేకాకుండా ఇది మనకు ఆల్మోస్ట్ కట్టి 70 సంవత్సరాలు పైన అయిపోయింది కదా అంటే ఎప్పుడు దీన్ని కట్టింది మనకు 1937లో స్టార్ట్ చేసిండ్రు 1941 కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చేరకుండా ఇలా ఉందంటే ఏమనాలి దీన్ని అప్పుడు ఉండే క్వాలిటీ అలాంటిదని అనాలి ఇప్పుడంతా స్వార్థము కల్తీ ఇలాంటితో నిండి అప్పుడు 600,000 అనమాట దీని బడ్జెట్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి ఎంత ఉండొచ్చు మీరు కింద కామెంట్ చెప్పండి చూద్దాము అంతేకాకుండా ఈ డిజైన్ కట్టిందంటే ఆ టైంలో ఏం టెక్నాలజీ ఉంది కట్టింటారు చూడండి ఇంత పెద్దగా ఇక్కడ నిష్టా చేసి ఇలాగ వంపు దింపి ఈ నది మీద ఆ కింద పిల్లర్ కింద ఒకే ఒక పిల్లర్ అటు ఒక పిల్లరు ఇది ఒక పిల్లరు 2 పిల్లర్స్ అండి అంత స్ట్రాంగ్ నిలబెట్టి ఆ పిల్లర్స్ వేసి ఎలా కట్టారో ఏమో కానీ 2 చేతులే దండం పెట్టాలి వాళ్ళకి కట్టిన వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ థింగ్ మిత్రమా కదా అది ఇప్పటికి 70 సంవత్సరాలైన కానీ చెక్కు జరగకుండా ఉంది మన వాళ్ళు పెయింట్లు వేసుకుంటుంది మంచిగా ఎందుకంటే చాలా చాలా గ్రేట్ థింగ్ అప్పుడు క్వాలిటీ అలా ఉంది అప్పుడు మనుషులు కూడా అలా ఉన్నారు ఇప్పుడు క్వాలిటీ లేదు మనుషులు అలా లేరు ఈ కుక్కలే నైట్ గొడవ జరిగింది ఎదుగోండి ఇక్కడ స్పాట్ చూపిస్తుందండి మీకు ఎదుగోండి ఈ స్పాట్లోనే ఇదంతా అది ఆ కడ్డీని చూసారు అక్కడ కడ్డీ అది ఆ కడ్డీ దగ్గరే రంజిత్ అన్నకు యాక్సిడెంట్ జరిగిపోయింది ఇది ఈ స్పాటే కుక్కలైతే మళ్ళీ వచ్చాయి ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరిగింది అక్కడ రంజిత్ అన్న వాళ్ళు అంటారు అనమాట ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ బండి వేసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి అలానే వెళ్ళిపోతాం అలా ఇలా మళ్ళీ రావాలన్నమాట ఇక్కడ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అవి గొడవకు వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఆల్రెడీ 2 కుక్కలు వచ్చి గొడవ పడిపోయినాయి రంజిత్ అన్న ఒక కాలుదో అంతే కానీ అయిపోలేదు అని తెలుసా అంత డేంజర్గా ఉన్నది తెలుసా మనిషి మీదిగా నన్ను కూడా కలవడానికి వస్తున్నారు 2 కుక్కలు 2 వచ్చి అటాక్ చేసినాయి ఏమో వెరీ డేంజర్ ఇవి అసలు నాకేం అర్థం కావట్లేదు ఇంత డేంజర్ కుక్కలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా దాని అమ్మ ఇదో ఇది ఇది అయితే నేను బగ్గాన్ని నోటితో పట్టుకొని లాగింది ఇదే ఈ కుక్కే చూడండి ఎలా ఉందో కుంటుకుంటున్నా కానీ మరీ ఇంత ఆయుధం చేస్తుంది అది ఫ్రెండ్స్ ఫైనల్ ఇంటికి వచ్చాను మంచిగా స్నానం చేశాను మన బుడ్డగాడు విఖ్యాత్ గారు చాలా చాలా మంచి వాడు నెంబర్ 1 నెంబర్ 2 అర్థమైందే అర్థమైందే చాలా మంచి తమ్ముడు నేమేంటి వేదాంత్ వేదాంత్ అనమాట చాలా మంచి పాపం చాలా తెలివిగలవాడు కమ్ ఆన్ ప్లీజ్ కమ్ హియర్ వేదాంత్ ఏం చదువుకున్నావు చదువుకున్నావా ఏం చదువుకున్నావు 5 చదువుకున్నావా ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు ఏ ఇంత అందంగా ఉన్నావు ఎందుకు ఎలా ఇంత అందం ఎలా ఉంది నీకు పేరు శబ్దం కడితే అందంగా అయిపోతావా ఆహా
చూసారు కదా వెళ్ళాను. బాగుందో మరి పేరు ఇవా? లేదు లేదు వేరే 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 నువ్వు ఇచ్చేస్తావు, నేను నీ పేరు ఇచ్చేస్తావు. నాకు ఇస్తావా? పెద్ద దెబ్బ కాదు అది. సో అలా ఉందన్నమాట మన పిల్లలతో ఎంజాయ్. ఇక్కడ వీడు నెంబర్ టూ, వీడు నెంబర్ వన్ ఇదిగోండి. ఇక్కడ నెంబర్ వన్ ఇదిగోండి, అది మిత్రమా. ఇక ఈ గడ్డము, ఈ హెయిర్ స్టైల్, కొత్త లుక్తో మళ్ళీ ఎప్పుడు కనబడతామో తెలియదు. 2-3 డేస్ గ్యాప్ రావచ్చు, మళ్ళీ కొత్త లుక్తో కనబడేసరికి. లవ్ యూ ఆల్, బై బై. ఈ రైడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది మిత్రమా. చాలా చాలా హ్యాపీగా ఉంది చేయడం రైడ్ ఇతర రంజితంతో చేయడం. సో రంజిత్ అన్న ఫీడ్బ్యాక్ కూడా తర్వాత తీసుకుందాం, తర్వాత మాట్లాడతాం. చాలా వీడియోస్ వస్తాయి, అన్ని వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్.